हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो मैं 10th क्लास 3rd लेसन अयिन वीर तेलंगाणा पाठम योक्क उद्देशं कवि परिचयं पाठ्य भाग विवरालु एंड टेक्स्ट बुक एक्सरसाइजेस मोत्तं तेलुसुकुंदाम वीडियो लो ओके वीर तेलंगाणा पाठ्य भागानि रचिंचिन कवि डाक्टर दासरथि कृष्णमाचार्य नेक्स्ट पाठम योक्क उद्देशं एंटंटे तेलंगाणा वीरुल पुरिटि गड्ड एंदरो योधुलु तेलंगाणा विमुक्ति कोसं तुदिश्वास वरकु पोराडारु दुर्मार्गुलैन रजाकार्ल अराचकत्वानि एदिरिंचिनारु రణక్షేత్రం తెలంగాణ అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమాయకమైపోతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించాడు. స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాల్లో ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. ఇతివృత్తముచ్చి తెలంగాణ వీరుల ప్రాశస్త్యం ప్రక్రియ ఆధునిక కావ్యం సారీ ఆధునిక పద్యం ప్రక్రియ వచ్చే ఆధునిక పద్యం. నెక్స్ట్ కవి పరిచయం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం భవను అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెదా అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచన ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలను నవమి, నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974 అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశైల ప్రజాకవి. ఓకే నెక్స్ట్ ప్రవేశిక. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియల కట్టె దాటడం ఎవ్వరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో ఉంటాయన్నమాట. ఓకే పదజాలం. ఈ క్రింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయడం అన్నమాట. ఓకే గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుట ఆకులతో సయ్యాటలాడుతున్నాయి అంటే విలాసంగా అర్థం తెలిసింది కదా. దీన్ని ఉపయోగించి సొంత వాక్యం. ఓకే స్వాతంత్రోద్యం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. కల్లోలం అంటే ఆందోళన. వీరులు ఎప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు అంటే భయపడరు. నెక్స్ట్ దిక్కుతోచనప్పుడు అయోమయంలో పడతాం అంటే పాలుపోని స్థితి. నెక్స్ట్ క్రింది పదాలకు నానార్థాలు రాయడం. ఉదయం పుట్టుక, ఉదయించడం, ఆశ, కోరిక, దిక్కు, అభ్రము, ఆకాశం, మేఘం. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయడం. మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. రవము అంటే రొద, చప్పుడు, ధ్వని, సవ్వడి. పర్యాయ పదం. నెక్స్ట్ రుద్రమదేవి కృపాణంతో శత్రువులను చెండాడింది. కృపాణం అంటే కత్తి, ఖడ్గము, కరవాలం, అసి అని కూడా అంటారు. నెక్స్ట్ జలది అనేక జీవరాశులకు నిలయం. జలది అంటే ఉదది, అంబుది, సముద్రం, వారధి. నెక్స్ట్ జాతీయ జెండాను గౌరవించాలి. జెండా పతాకం, బావుట. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. లంఘించాడు అంటే దాటు, దూకుడు, అతిక్రమించు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి రాసి సంధి పేర్లు రాయడం. నెక్స్ట్ జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల, ఉత్వసంధి. నెక్స్ట్ సయ్యాటలు ఆడెను, సయ్యాటలు ప్లస్ ఆడెను,
ఉత్వసంధి దారినిచ్చిరి ధారిణి ప్లస్ ఇచ్చిరి ని ఇత్వసంధి ధరాతలములు ఎల్ల ధరాతలములు ప్లస్ ఎల్ల ఉత్వసంధి దిశాంచలము దిశ ప్లస్ అంచలము సవర్ణ దీర్ఘసంధి శ్రవణాభ్రమము శ్రవణ ప్లస్ అభ్రమము అభ్రము సవర్ణ దీర్ఘసంధి మేనత్త మేన ప్లస్ అత్త అత్వసంధి నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయడం ఫస్ట్ వన్ కాకతీయుల కంచు గంట కాకతీయుల యొక్క కంచు గంట షష్ఠీ తత్పురుష సమాసం కళ్యాణ గంటలు కళ్యాణమైన గంటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం బ్రతుకు త్రోవ బ్రతుకు కొరకు త్రోవ చతుర్థి తత్పురుష సమాసం మహారవము గొప్పదైన రవము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం వికార దంష్ట్రలు వికారమైన దంష్ట్రలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కాంతి వార్తలు కాంతి అనడి సముద్రాలు రూపక సమాసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అని పేరు గల రాష్ట్రం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మత పిశాచి మతం అనడి పిశాచి రూపక సమాసం నెక్స్ట్ ఈ థర్డ్ లెసన్లో మనకి చేకాను ప్రాస అలంకారం గురించి ఇచ్చారనమాట. ఓకే, ఈ క్రింది వాక్యాన్ని పరిశీలించండి. నీటిలో పడిన తేలు తేలు కదా, అంటే తేలు తేలు అనేది రెండు సార్లు వచ్చింది, దాని మీనింగ్ వేరే ఉంటుంది. చూడండి, ఈ వాక్యంలో తేలు తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఆ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే దానిని చేకాను ప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అరటి తొక్క తొక్క రాదు, తొక్క తొక్క రాదు. నెక్స్ట్ నిప్పుతో నిప్పులో పడితే కాలు కాలుతుంది, కాలు కాలుతుంది. తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని, చెప్పు చెప్పు. ఓకే, ఇదే ఈ విధంగా అర్థాలు వేరేగా ఉంటాయి, అర్థభేదంతో ఉండి హల్లుల జంట పక్క పక్కనే ఉంటుందన్నమాట. ఇది చేకాను ప్రాస అలంకారం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.